ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎన్ని థెఫ్ట్ జరిగి ఉన్నా ఏది పోయినా మనకు సంబంధం లేదు, అది వెరీ క్లియర్. మనకు ఆ రోజు బిల్స్ ఎంతవరకు చేస్తున్నారు తీసుకుంటారు, బిల్స్ చేయకుండా ఏదైనా వర్క్స్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా కౌంట్లోకి తీసుకుంటారు. అది వాళ్ళందరూ వచ్చారు 1750 ఎకరాలు ఎంత ఉంది ల్యాండ్ పూలింగ్ తీసుకోమని, దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సుముఖత చూపించారు, చెప్పారు యాక్చువల్గా. అయితే ఆ రైల్వే వాళ్ళది అది ల్యాండ్ అక్విజిషన్కి యాక్చువల్గా కొన్ని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇచ్చినా ఒకసారి లీగల్గా చూసుకొని వీలైనంతవరకు ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసాం. త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా త్వరలో వస్తాం. దానికి కూడా త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా అంటే ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ అక్విజిషన్ వర్కౌట్ చేస్తున్నాం. దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందు పడుతుంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించేది రాబోయే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. హైదరాబాద్లో రింగ్ రోడ్ అప్పుడు అవసరం లేదన్నారు, ఈరోజు అదే ప్రైమ్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్ బైపాస్ రోడ్డు కావచ్చు, అన్నీ కావాలని చాలా క్లియర్గా ఉన్నారు. దాన్ని పర్సు చేస్తున్నారు యాక్చువల్గా. వర్స్ వాడు ఖర్చు చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు 5 సంవత్సరాలు, వాళ్ళకి బిల్స్ పే చేయాల, వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా సో ఇక్కడే ఉండిపోయింది. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రేటు ప్రకారం ఇస్తే చేస్తాం, కానీ ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు రేటు ఇస్తే చేయలేమని అన్నారు. చేయబోయే పనులకి అలా అంటే టెండరే, ఓపెన్ టెండరే, ఎవరికి వస్తే వాళ్ళు. ఏ డిమాండ్ చేసినా ఏదైతే జీవోలు ఉన్నాయో 95, 60 ఆ జీవోల ప్రకారమే పోతున్నాం. 35, 94, 2 జీవోస్ వాటి ప్రకారమే క్లియర్ కట్గా ఆ కమిటీ ఏదైతే మనకు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ కమిటీ ప్రకారం పోతున్నాం. ఏమి ఇంట్రెస్ట్ లాస్? మిషనరీస్ అవి డ్యామేజ్ అయినా మనకు సంబంధం లేదు, అది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే కొన్ని చిన్న చిన్నవి అడిగారు వాళ్ళు అడిగింది. అంటే